రే మావా నాకు అర్జెంట్ కొంచెం డబ్బులు కావాలరా. ఎందుకురా? అంటే అది నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉందిరా, నా దగ్గర 2000 ఉన్నాయి, నువ్వు 3000 ఇచ్చావు అనుకో సెట్ అయిపోద్ది. తెలుసురా, ఫ్రెండ్స్ అందరం అడిగావు గాను ఎవ్వరు ఇవ్వరు అన్నారు కదా. అరే ప్లీజ్ రా, మళ్ళీ ఇచ్చేస్తానరా. ఎందుకురా, దానికి అన్ని డబ్బులు తగలెడతావు. అరే మనకు కొన్ని కావాలంటే కొన్ని పెట్టాలరా. ఆ పెట్టుకునేది నువ్వు పెట్టుకో గానీ. అరే అలా విను, అది కాదు, ఆ అమ్మాయి వేస్ట్ రా, కేడిరా, అర్థం చేసుకో. సంఖ నాకు ఇస్తారు రా అమ్మాయి. ఫీజు 500, మీ రోగం తగ్గకపోతే వెంటనే 5000 అనకిస్తాం. మన దగ్గర 2000 ఉన్నాయి, 500 అడిగిచ్చిన 5000 అనకు వస్తాయి. పార్టీ కూడా చేసుకోవచ్చు, ఇన్ని గుడి కుడిచిద్దాం. డాక్టర్ బాబు ఈ టాబ్లెట్స్ వాడు ఉంటే 2 రోజుల తర్వాత వచ్చి కనబడు. 2 డేస్ తో నేను ఉన్నా డాక్టర్. నేను అన్నది రోగం గురించి అయ్యా. డాక్టర్ గారు, ఈ హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా రాస్తే మా ఫ్రెండ్ మెడికల్ షాప్లో తీసుకుంటా. అవి మన హాస్పిటల్ పక్కన ఉన్న 420 మెడికల్ షాప్లో తప్పితే ఇంకెక్కడ దొరకవు. ప్రతి డాక్టర్ ఎలా అంటారు, సపరేట్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా డాక్టర్? అవునమ్మా. వావ్, సరే వస్తాను డాక్టర్. నాకు అదే కావాలి. మెడికల్ షాప్లో నా పేరు చెప్పు, డిస్కౌంట్ ఇస్తారు. మీకా నాకా? ఓకే బై డాక్టర్. ఏంటి కాస్ట్లీ మందులు రాయాలా? రాస్తాను కానీ మరి నాకు 70 నీకు 30. ఈసారి వచ్చే పేషెంట్ కాస్ట్లీ మందులు రాస్తానులే. నమస్కారం. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. లోపలికి వచ్చే ముందు డోర్ కొట్టడం కామన్ సెన్స్. లోపల పనులు చేస్తున్నారండి డాక్టర్ గారు, డోర్ కొట్టడానికి అది సెన్స్ పోయింది డాక్టర్ గారు, నాలుగు రుచి తెలియట్లేదు. కరోనా ఏమో, అంతా నార్మల్గానే ఉంది డాక్టర్. ఓకే, నేను ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎన్ని మార్క్స్ డాక్టర్? ఎక్స్ట్రా లొద్దు, డాక్టర్ల దగ్గర డాక్టర్ల మీద జోక్ లేకూడదు. ఎందుకు డాక్టర్? ఎందుకంటే మా దగ్గర కత్తులు ఉంటే మా కోపం వస్తే వాటితో పొడుస్తాం కాబట్టి. వద్దు డాక్టర్, సారీ సారీ. సర్లే, నోరు దేరు. పొద్దున్న టిఫిన్ ఏం చేసావు? 2 ఇడ్లీ 1 పూరి. టేస్ట్ ఎలా ఉంది? అది తెలియకనే కదా డాక్టర్ మీ దగ్గరకు వచ్చాను. వీడు బాగానే షార్ప్గా ఉన్నాడు. సరే మరి నీకేం భయం లేదు, నేను టాబ్లెట్ ఇస్తా, అది వేసుకో, కానీ నేను టేస్ట్ ఇట్టే వెనక్కి వస్తుంది. ఓకే డాక్టర్. ఇది టేస్ట్ వచ్చిందా? లేదు డాక్టర్, నా డబ్బులు ఇచ్చేసేయండి. 1 మినిట్. అమ్మా నర్స్, ఆ 420 నెంబర్ బాటిల్ తీసురామ్మా. ఇదే ఏం చేస్తున్నాడు? అవును శానిటైజర్ డాక్టర్ది. చూసావా, నీ టేస్ట్ నీకు వెనక్కి వచ్చింది. డబ్బులు ఇచ్చే. ఇలా దొరికిపోయానండి. డబ్బులు ఇచ్చి ఈసారి వచ్చి మళ్ళీ దెబ్బలు ఇటు దగ్గర. ఇదిగో డాక్టర్, వస్తాను డాక్టర్. బయలుదేరు. 500 బొక్క. టేస్ట్ లేదండి టేస్ట్. యా, ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి, చెప్పండి సార్. డాక్టర్ గారు, నా హెల్త్ ఇష్యూస్ అలాగే ఉన్నాయండి. మనం ఇచ్చిన మెడికేషన్ కంటిన్యూ చేస్తున్నారా? రోజు వేసుకుంటున్నానండి టాబ్లెట్స్, అయినా తగ్గట్లేదండి. తగ్గిపోలే. కట్ చేసిన కాల్ చేస్తాను మళ్ళీ. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ. హలో, నేను డాక్టర్ గారి దగ్గర ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. ఏంటి గ్రాసరీస్ చెప్పాలా? పర్లేదు మాట్లాడండి, పర్లేదు పర్లేదు. ఓ పని చేయి, నేను చెప్తాను రాసుకో. 3 కిలోలు కందిపప్పు, 2 కిలోలు పెసరపప్పు, 1 కిలో పల్లి. అదే చెత్తో లూజ్ ఆయిల్ తీసుకో, సరేనా? హలో, వెయిట్. ఒక్క నుంచి ఉండవే. లూజ్ కోకోనట్ ఆయిల్ కల్తీ వేయండొచ్చు. మీ కోకోనట్ ఆయిల్ వాడాలనుకుంటే ఇదిగోండి, గవర్నమెంట్ అప్రూవ్ చేసి FSSAI లోగో ఉన్న కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడండి. ఇదిగో ఇదిగో చూడండి, ఆ లోగో ఇదే. ఓకే, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా, లూజ్ ఆయిల్ తీసుకోవద్దు, FSSAI లోగో ఉన్న కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకో. సరే ఉంటా అయితే. మీకు ఈ మెడికేషన్ కూడా మార్చాను, ఇవి వాడండి, అప్పటికి తగ్గపోతే మళ్ళీ రండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, ప్రాబ్లం ఏంటి? మా ఇద్దరికి రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది డాక్టర్. ఓ, పెద్ద ప్రాబ్లం ఇది. కాదు 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 కాదు, నా సిగ్గేతో నువ్వే చెప్పు. నాకు అంతే ఉంది, నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్ కదా, నువ్వు చెప్పు. ఎప్పుడు లేడీస్ ఫస్టేనా, నువ్వు చెప్పు. మొన్న కూరలో ఉప్పు తక్కువైతే ముందు నువ్వేగా చెప్పింది, ఇప్పుడు నువ్వే చెప్పు. వంటలు కూడానా? ఏ మొన్న నైట్ లైట్ ఆఫ్ చేయమని ఫస్ట్ నువ్వే కదా చెప్పింది. ఇప్పుడు పెట్రోల్ మ్యాటర్ ఎందుకు, నువ్వే చెప్పు.
ఆగండి, మీకు డాక్టర్ కన్నా ఎక్కువ ఇంకొక ఆయన అవసరం ఉంది, అదేంటో చెప్తాను, ఆగండి. వెళ్ళి ఇన్ని కలవండి. మీకన్నా పెద్ద డాక్టరా? కాదు, వకీల్ సాబ్. ఓ సరే, పోదాంపా. మీరిద్దరు కానీ ఇక్కడ నుంచి లేకపోతే నేను లేపేస్తాను. వద్దు డాక్టర్. ఏంటి మళ్ళీ వచ్చు? నేను ఇప్పుడు వస్తున్నాను డాక్టర్, చూడండి కొత్త షర్ట్. సరే, ఏంటి ప్రాబ్లము? మతిమార్పు వచ్చింది డాక్టర్, ఏం గుర్తుండట్లేదు. నీ పేరేంటి? పేరు బాగా చేస్తున్నారా? గుర్తులేదు డాక్టర్. ఓకే ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మర్చిపోయాను డాక్టర్. ఓకే, మార్నింగ్ ఏం తిన్నావు? గుర్తులేదు డాక్టర్. ఓ ఏం పర్లేదు, చిన్న ఇంజక్షన్ ఇస్తే అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇంజక్షనా? ఏం ప్లాన్ వేస్తున్నాడు వీడు? వీడు ఎన్ని ప్లాన్లు వేసినా ఈసారి దొరకకూడదు. చేయబెట్ట. నేను ఇంకా వేయలేదు. ఓకే డాక్టర్, ఇప్పుడేస్తా. ఇప్పుడు చెప్పి ఎక్కడి నుంచి వచ్చావు? గుర్తులే డాక్టర్, డబ్బులు ఇచ్చేస్తారా? వీడి క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఇంకా నీకు ఇంకో మెడిసిన్ ఇస్తాను, ఇక్కడే ఉండాలి. ఏది? ఇగో ఇక్కడ ఉంది. నోరు తెరు. అదే నువ్వు డాక్టర్? మెడిసిన్ వేయడానికి శానిటైజర్ డాక్టర్. గుర్తొచ్చింది? డబ్బులు ఇచ్చే. డబ్బులు డబ్బులు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే వెళ్ళి. లైట్గా ఫీవర్ ఉంది. నీకు ఫీవర్ ఉంది, రోజుకో నాలుగు పారాసెటమాల్ రాయండి. హెడ్ఏక్ కూడా ఉందా? లైట్గా ఉంది డాక్టర్. ఓకే, హెడ్ఏక్ రోజుకో రెండు సారిడన్ రాయండి. ఇంకా? ఇంకా అంటే గొంతులో కిచకిచగా కూడా ఉంది, ఒక ఆరు సిట్రిజన్ రాయండి. ఇంకా? నువ్వు డాక్టర్వా? లేదు. మరి ఇవన్నీ ఎలా తెలుసు నీకు? గూగుల్ సెర్చ్ చేశా. ఓ నీకే బాగా తెలుసు, నువ్వే రాసుకో. రాసుకో. నిజంగానా? ఓకే. కడుపు నొప్పి లైట్గా, బ్రీతింగ్ పర్లేదు. మోషన్స్ కూడా రాసుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మీ కళ్ళు ఏంటి అలా ఉన్నాయి? రాత్రి కొంచెం నిద్రలాగే స్ట్రెస్ వల్ల. డాక్టర్ స్లీప్ సరిగ్గా లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? థింకింగ్ పవర్ తగ్గిపోతుంది. థింకింగ్ పవర్ తగ్గిపోతే మెమరీ లాస్ వస్తుంది, మెమరీ లాస్ వస్తే డయాబెటీస్ వస్తుంది. ఎందుకంటే మెమరీ లాస్ వస్తే టైం టు టైం తినం కాబట్టి. డయాబెటీస్ వచ్చిందనుకో తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ వస్తే ఏ పని చేయలేము. డాక్టర్ మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? భయపడాల్సిన పని ఏమీ లేదు, నేను కొన్ని టాబ్లెట్లు రాసిస్తాను, అవి రోజు వాడు. ఓకే, చాలా థ్యాంక్స్ డాక్టర్. బ్యాక్ పెయిన్ అంటా ఏం లేకపోతే ఏమి పడను. మంచి డాక్టర్ అనుకుంటా. నా ఫీజ్ 500. ఇక్కడ నుంచి నేనేంటి ఇక్కడ కూర్చోండి. సారీ డాక్టర్. మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. ఏంటి ప్రాబ్లము? మార్నింగ్ నుంచి కనిపించట్లేదు డాక్టర్. సంవత్సరం ముందు వేసిన రోడ్డు కనిపించట్లేదా? ఓటేసా గెలిచిన ఎమ్మెల్యే కనిపించట్లేదా? అవి ఎవరికి కనిపించట్లేదు డాక్టర్. ఇందుకే నీకేం కనిపించట్లేదా, క్లారిటీగా చెప్పు. కళ్ళు కనిపించట్లేదు డాక్టర్. అవునా? నీకు టాబ్లెట్ ఇస్తా, అది ఇవ్వంగానే నీ కళ్ళు ఇట్టే సెట్ అయిపోతాయి. అవునా? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇక్కడ పెట్టాను, ఈ టాబ్లెట్ వేసుకో. డాక్టర్ ఎక్కడుంది డాక్టర్? డాక్టర్ డాక్టర్ ఎక్కడ పెట్టారు డాక్టర్? గుడ్ అని కదా డాక్టర్. వీడు పర్ఫార్మెన్స్ మూలికి తేలిపోతున్నాడు, అసలు బయటకు వచ్చేలా లేడు. వీడు చెప్తున్నాడు కనిపించట్లేదు డాక్టర్. మీరు డబ్బులు ఇస్తే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను డాక్టర్.
ఇస్తానిస్తాను వెళ్ళు నాకు. ఇప్పుడు మళ్ళీ శానిటైజర్ తీసాడేంటి? ఏం నోరుతారు డాక్టర్? శానిటైజరా? మెడిసిన్ చెప్పి నోట్లో శానిటైజర్ వేస్తారా? అంటే నీకు అంటే స్మెల్ వస్తుంది డాక్టర్, ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. శానిటైజర్ ఏమన్నా వేస్తున్నారా? సర్లే అమ్మయ్యా బా మేనేజ్ చేశాను, 5000 వచ్చేస్తాయి. ఇదిగో నీ 5000. ఎక్కడ డాక్టర్? డాక్టర్ 5500 ఇచ్చారు. బ్లాక్ షీప్ అంటే నీకు కనిపిస్తుంది అనమాట. ఇచ్చే 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 డబ్బులు ఇచ్చే 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 డబ్బులు ఇచ్చే. ఇంకో డాక్టర్ వస్తాను డాక్టర్. మళ్ళీ వస్తావా? రాను డాక్టర్. డబ్బులు అని గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇలా కొనాలి నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు ఆపండి. అదే కామెంట్ చేయండి. ఆల్సో రేపోటండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై ద వే ఆ కప్పులు ఎందుకు కొట్టుకుంటున్నారు మరి మీరు కరెక్ట్ గా గెస్ట్ చేస్తే మీకు ఒక ఎక్సైటింగ్ ప్రైజ్ ఉంది. ఆ ఎక్సైటింగ్ ప్రైజ్ ఏంటంటే, అయ్యో ఒక్క నిమిషం ఆగు,